మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి హీటెక్కాయి ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనుండగా టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఎవరి పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు చాలామంది నేతలు ఆసక్తి చూపుతున్నారు అయితే ఇటీవల కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతి భవన్కు వెళ్ళి సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో మునుగోడులో టీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వబోతున్నారని ప్రచారం జరిగింది కానీ అంతలోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి మునుగోడులోని టీఆర్ఎస్ కింది స్థాయి నేతలు కూసుకుంట్ల ప్రభాకర్కి టికెట్ ఇవ్వకూడదని కోరుతున్నారు ఆయనకు టికెట్ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని ఓడగొడతామని స్పష్టం చేశారు మునుగోడుకు చెందిన టీఆర్ఎస్ నేతలు చౌటుప్పల్లో రహస్యంగా సమావేశమయ్యారు దండు మల్కాపూర్లోని ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి మునుగోడులోని అన్ని మండలాలకు చెందిన మూడు వందల మంది నాయకులు హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దని వారంతా తీర్మానం చేశారు ఆయనకు తప్ప టికెట్ ఎవరికైనా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే కంచర్ల సోదరులకు ప్రగతి భవన్ నుండి పిలుపు వచ్చింది నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆయన సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు మునుగోడులో ఆగస్టు ఇరవైన జరగనున్న టీఆర్ఎస్ సభ బాధ్యతలను వారికి అప్పగించినట్లు తెలుస్తోంది సభ విజయవంతమయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు పార్టీ అభ్యర్థి గురించి టెన్షన్ అవసరం లేదని మునుగోడు సభా వేదికగా టీఆర్ఎస్ అభ్యర్థిని తానే ప్రకటిస్తారని సీఎం కేసీఆర్ చెప్పారట అయితే కంచర్ల సోదరులను సీఎం కేసీఆర్ స్వయంగా పిలిపించడంతో కంచర్ల కృష్ణారెడ్డికే టికెట్ కేటాయించవచ్చనే ప్రచారము జరుగుతోంది కంచర్ల భూపాల్ రెడ్డికి గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రెండుసార్లు పోటీ చేసిన అనుభవం ఉంది భూపాల్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ నల్గొండ టికెట్ను బీజేపీకి కేటాయించింది టీడీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భూపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు రెండు వేల పదిహేడులో తన సోదరుడు కృష్ణారెడ్డితో కలిసి ఆయన టీఆర్ఎస్లో చేరారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించారు ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్కు చెక్ పెట్టే సత్తా కంచర్ల సోదరులకే ఉన్నట్లు కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం మరి కృష్ణారెడ్డికే టికెట్ ఇస్తారా లేదంటే ఇంకెవరికైనా కేటాయిస్తారా అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది